ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు ఎక్కడెక్కడ వింటున్నారో దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యములోకి మనం వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున మీరు నాతో మాతో మాట్లాడి మరింతగా బలపరిచి కృపచూపెట్టమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. బైబిల్లో ఒక మాట మనం చదువుకుందాం, అదేమిటంటే మొదటి తిమోతి 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదివినట్లయితే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. నా ప్రియులారా, భూమి మీద మనుషుడు అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా దేనికోసం చేస్తూ ఉంటారంటే లాభము కోసం. అయితే లాభము రావచ్చు, రాకపోవచ్చు. అయితే ఒక నిజమైనటువంటి దైవభక్తి ఎవరు చేస్తూ ఉంటారో, ఈ భూమి మీద వారికి లాభమే. ఈ తనువు సాలించిన తర్వాత నిత్య జీవం పొందుతాడు, అది కూడా గొప్ప లాభమే. అయితే ఒక సంఘటన మీతో చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటంటే, మన భారతదేశంలో అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక విధాలైనటువంటి భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే భక్తి అంటే ఏమిటో చాలామందికి తెలీదు. ఆ తెలియనటువంటి సత్యాన్ని ఈరోజున మీ ముందు ఈ రీతిగా మాట్లాడటానికి ప్రభు ఈ గొప్ప అవకాశము నాకు కలుగు చేశాడు. ఈరోజున మీరు శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. ఆ నిజమైనటువంటి భక్తి అంటే ఏమిటో కొన్ని విషయాలు మీతో చెప్పి నేను ముగిస్తా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యాన్ని గనుక చదివినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుట అని వాక్యములో రాయబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలారా, ఈ వాక్యములో 2 విషయాలు మనకు కనిపిస్తాయి. అదేమిటంటే, విధవరాండ్లను, దిక్కులేనిటువంటి పిల్లలను, వారి యొక్క ఇబ్బందులలో ఆదుకోవటము లేదా పరామర్శించటము, ఇది భక్తి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు ఎలీషా జీవించిన కాలంలో అతని దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో కూడా ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి ఇంటికి ఆ దైవజనుడు వారి పరిస్థితులు, స్థితిగతులు ఎలాగ ఉన్నాయో ఆలోచన కలిగి ఉన్నాడు.
ఆ సందర్భంలో ఆ ఇంట్లో పరిస్థితుల ప్రభావాలను బట్టో జరగకో ఆ శిష్యుడు చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ భార్య కావచ్చు ఆ పిల్లలను పోషించడానికి అప్పులు చేసేదే ఏమో తెలియదు అప్పులలో వచ్చారు అప్పులలో వచ్చి ఆ ఇద్దరు బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు నా అప్పు తీరే వరకు వీళ్ళు నా దగ్గరే పెట్టుకుంటా అన్నట్టుగా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఆ స్త్రీ ఎలీషాకు మొరపెట్టింది అయ్యా నా పెనిమిటి గురించి నీకు తెలుసు ఎంత భక్తి గలవాడో అయితే మా పరిస్థితులను బట్టి మేము అప్పులు అయిపోయాం అప్పులు తీర్చలేదని నా ఇద్దరు బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు దైతో ఈ విషయములో మీకు చెప్పాలని నేను వచ్చాను వెంటనే నా వలన మీకేం సహాయం కావాలి అని అంటూ మీ ఇంటిలో ఏముందో నాకు తెలియపరుసు నీ దాసురాలైన నా ఇంటిలో ఒక నూనె కుండ తప్ప మరి ఏమీ కానీ లేదు వెంటనే ఎలీషా చెప్తున్నాడు ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళండి కొన్ని పాత్రలు ఎరువు తెచ్చుకోండి అంటే బాడుక్కు తెచ్చుకోండి మీరు తలుపేసేయండి ఇంట్లోకి వెళ్ళి తలుపేసేసి ఒక్కొక్క పాత్రలో కూడా నూనె నింపండి అని చెప్పాడు ఆయన చెప్పినట్టుగానే ఆ స్త్రీ తన బిడ్డలు ఇరుగు పొరుగు వారి ఇంట్లోకి వెళ్ళి ఖాళీ పాత్రలను ఎరువు తెచ్చుకున్నారు ఎరువు తెచ్చుకొని వారి ఇంటికి తీసుకొని వచ్చి తలుపేసి ఆ నూనె కుండను తీసుకొని ఖాళీ పాత్రలో పోస్తూ ఉన్నారు ఒక పాత్ర నిండిపోయింది దాన్ని ప్రక్కన పెట్టారు మరొక పాత్రలో పోస్తే అది నిండిపోయింది దాన్ని పక్కన పెట్టారు ఈ రీతిగా అన్ని పాత్రలకు పోసిన అన్ని పాత్రలు కూడా నిండిపోయాయి ఆ తల్లి అంటుంది ఇంకా ఏమైనా పాత్రలు ఉన్నాయా అంటే తెచ్చినవన్నీ అయిపోయాయి ఇంకేం మిగల్లేదు వెంటనే ఆ విషయాన్ని దైవజనునికి చెప్పినప్పుడు ప్రవక్త అయిన ఎలీషా చెప్తున్నాడు అమ్మా ఈ నూనె అమ్మి మొదట అప్పులు కట్టేసే ఆ తర్వాత మిగిలిన దానితో మీ జీవం మీరు కొనసాగించండి ఎందుకంటే అప్పు ఒక మనిషి మీద ఉండకూడదు ప్రియులారా ఇప్పుడు ఆ కుటుంబం చాలా వేదనలో ఉంది దిక్కు లేనటువంటి పిల్లలు భర్త లేనటువంటి ఆ భార్య ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంటే ఎలీషా ద్వారా ఒక గొప్ప సహాయము ఆ కుటుంబానికి అందేది ఒక నిజమైనటువంటి భక్తి ఏమిటంటే దిక్కు లేనటువంటి పిల్లలు కావచ్చు విధవరాణులను కావచ్చు ఆదరించాలి మన దేశంలో ఇలాంటి దిక్కు లేనటువంటి అనాథులు ఎంతోమంది ఉన్నారు మన దేశ చరిత్రలో చూస్తే ఎంతోమంది ఇలాంటి దిక్కులేని ప్రజలు ఉన్నారు కలిగినటువంటి వారు వారి ఇబ్బందులలో వారిని ఆదుకోవటము పరామర్శించటము వారిని ఇది నిజమైన భక్తి అని పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా రెండో విషయాన్ని దాంట్లోనే మనం గుర్తిస్తే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకోవాలి అది భక్తి అనగా
లోకంలో ఏముంది అంటే పాపాలు ఉన్నాయి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఉంది. ఇది ఒక వ్యక్తికి అంటించుకోకూడదు. అనగా తన్ను తాను భద్రం చేసుకోవాలి. పాపము లేకుండా, మోసము లేకుండా, అన్యాయము లేకుండా, అక్రమాలు లేకుండా, లంచాలు లేకుండా తన జీవితాన్ని, ఇహలోక సంబంధమైనటువంటి జీవితానికి, అనగా ఆ మాలిన్యానికి దూరంగా ఉండాలి. దాన్ని అంటించుకోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, ఆనాడు దానియేలు జీవించిన కాలంలో దర్యావేశు ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉండాలని 120 మంది అధికారుల్లో కూడా ముగ్గురు ప్రధానమైన వారు, ఆ ప్రధానమైన వారిలో కూడా దానియేలు ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నాడు. అయితే ఆయన అందరి కూడా ఆజ్ఞాపించాడు, ఇదిగో ఈ ప్రభుత్వంలో రాజుకు నష్టం కలిగించకూడదు అని కొన్ని విషయాలు చెప్పినప్పుడు, ఎలాగైనా సరే ఇతని మీద నింద మోపాలి, ఎలాగైనా సరే ఇతని మీద మనము ఏదైనా తప్పు మోపాలి అన్నటువంటి ఆలోచనలు వాళ్ళందరూ చేసినా కూడా దానియేలులో ఒక చిన్న లోపము కూడా కనిపెట్టలేకపోయిరని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన మహాభక్తుడైన తను ద్రాక్షారసం త్రాగలేదు, లంచం తీసుకోలేదు, పాప కార్యాలలో అతను లేడు, ఇహలోక మాలిన్యము తనకు అంటించుకోలేదు. ప్రియులారా, అది నిజమైనటువంటి భక్తి. ఈరోజున ఎంతోమంది భక్తులని చెప్పుకుంటున్నటువంటి వారిలో పాపకార్యాలు లేవా, లంచాలు లేవా, తాగుడు లేదా, ఎంతోమంది జీవితాలు భక్తిలో శలామనై వారి యొక్క వెనక జీవితాన్ని పరీక్షించినట్లయితే ఎన్నో మోసాలు వాళ్ళలో కనిపిస్తూ ఉన్నాయి. ఇహలోక మాలిన్యము మనకు అంటించుకోకూడదు, అది నిజమైనటువంటి భక్తి అని బైబిల్ బోధిస్తుంది. ఇది రెండో విషయం. మూడో విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో కాన మనం చదివినట్లయితే దేవుని వాక్యము, అదే యాకోబు పత్రిక 1:26 కాన మనం చదివినట్లయితే, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుసు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. భక్తుడు మొట్టమొదటగా చేయవలసిన కార్యం ఏమిటో తెలుసా? నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, నోటిని భద్రంగా కాపాడుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకో తెలుసా? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది 13:3 కానీ చదివినట్లయితే, తన నోరు కాసుకునివాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనును. తన నోటిని ఏం చేసుకోవాలి అంటే కాచుకోవాలి. తన నోటిని కాచుకున్నటువంటి వాడే తన జీవితాన్ని కూడా కాపాడుకునేటువంటి వాడు. ఈరోజున ఎన్నో కుటుంబాలు విడిపోవటానికి, ఎంతోమంది అధికారులు విడిపోవటానికి, ఎన్నో రాజ్యాలు విడిపోవటానికి, ఎంతోమంది రాజులు జీవితాలలో విడిపోవటానికి, భార్యభర్తలు విడిపోవటానికి కారణం ఏమిటంటే అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి మాటలు. ప్రిలరా, అందుకొరకే నోటిని కాసుకోవాలి. చాలామంది నోటిని కాపాడుకోరు, ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. కోపాన్ని కలిగించే మాటలు నోటిలోనే ఉన్నాయి, కొండ్యాలు నోటిలోనే ఉన్నాయి, అబద్ధాలు నోటిలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని పాడు చేస్తాయి. ప్రియులారా, ఈ నోటితోనే అబద్ధాలు, ఈ నోటితోనే కొండ్యాలు, ఈ నోటి ద్వారానే ఎన్నో విధాలైనటువంటి వ్యతిరేక మాటలు మాట్లాడి జీవితాలు చెడిపోయాయి. జాగ్రత్త. అందుకొరకే భక్తులు అంటారు,
పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేసినప్పుడు భక్తిహీనులు నాకు కనిపించినప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకుంటిని. ఎందుకో తెలుసా? వారి దగ్గర ఏం మాట్లాడినా ఏం చేస్తారో ఏమో. ఒకడు నిజంగా మౌనంగా ఉండటమే వాడు జ్ఞాని. బైబిల్లో రాయబడిన మాటలు ఇవంతా కూడా నోటిని కాపాడుకోకుండా విస్తారమైనటువంటి మాటలలో దోషం ఉండక మానదని బైబిల్ చెప్తోంది. ఈ రోజుల్లో నీ మాటలు ఎలాగ ఉన్నాయి, నీ నోరు ఎలాగ ఉంది, ఆ నోటిని కాపాడుకుంటే నిజమైన భక్తుడు నీవే, నిజమైన భక్తురాలు నీవే. ఆలోచన చెయ్యి, ఆలకించు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. అదేమిటంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చదవదాం, అదే సామెతల గ్రంథము, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. భక్తునికుండే ఆ నాలుగో గుణం ఏమిటంటే యథార్థత. చాలామందిలో యథార్థత లేదు, చాలామంది కుటుంబాలలో యథార్థత లేదు, చాలామంది క్రైస్తవులలో కూడా యథార్థత లేదు. యథార్థత అనగా ఉన్నది ఉన్నట్టుగాను లేనిది లేనట్టుగాను మాట్లాడటం. ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగానే ఉండాలి, దాని యథార్థత. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా ప్రవర్తించటం మాట్లాడటం దాన్ని యథార్థత అని అనిపించుకోదు. పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలకించండి. యథార్థతను గురించి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక గొప్ప అధికారి, ఆ గొప్ప అధికారి తన దగ్గర ఒక ఉద్యోగంలో ఒకరిని పెట్టుకోవటానికి ఆయన ఎంతగానో ఆ పట్టణంలో సాటించాడు. ఆ పట్టణంలో సాటించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఉద్యోగం కోసం వచ్చారు. ఆ ఉద్యోగం కోసం వచ్చినప్పుడు అధికారి ఏం చేశాడు అంటే, ఇవి పూల విత్తనాలు, వాటిని మీరు తీసుకొని వెళ్ళండి, నాటండి, వాటికి వెరువేయండి, వాటికి నీళ్లు పోయండి, వాటిని అవి మొక్కలు వచ్చిన తర్వాత పూలు కాసిన తర్వాత నా దగ్గరికి తీసుకొని రండి, వాళ్ళకి నేను ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ఆ విత్తనాలు తీసుకొని వెళ్ళినటువంటి వారు నాటారు, ఎరువేశారు, నీళ్లు పోశారు, దాంట్లో మొలకలు వచ్చేసాయి, అయితే దాంట్లో పూలు కూడా వికసిస్తూ ఉన్నాయి. అప్పుడు తీసుకురావటానికి వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒక వ్యక్తిది మాత్రం విత్తనం రాలేదు, మొలక రాలేదు. ఆ మొలక రానటువంటి ఆ వ్యక్తి ఎంతో బాధపడుతున్నాడు. నేను నీళ్లు పోశాను, ఎరువేశాను, అయినా దీంట్లో మొలక రాలేదు, అందరివి పువ్వులు వచ్చేసాయి, ఇంకా తీసుకొని వెళతారు అన్న టెన్షన్తో ఉన్నాడు. అయితే ఏది ఏమైనప్పటికి కూడా ఆ వ్యక్తి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి వాళ్ళతో పాటు తీసుకొని వచ్చారు. అధికారి చూశాడు. అధికారి చూసి దీంట్లో అంతా కూడా పరీక్షించిన తర్వాత ఎవరికి అయితే ఆ యొక్క మొలక రాలేదో ఆ వ్యక్తికి నేను ఉద్యోగం ఇవ్వబోతూ ఉన్నాను అని ప్రకటించాడు. వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. మేము ఎంతో చక్కగా నాటి వాటికి నీళ్లు పోసి ఎరువేసి వాటికి పూలు వస్తే ఆ చక్కటి పూలు తీసుకొని వస్తే మాకు ఇవ్వకుండా ఆ వ్యక్తికి ఇస్తున్నాడే అన్నటువంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు అధికారి, అయ్యా నేను ఇచ్చినటువంటి విత్తనాలు మామూలు విత్తనాలు కాదు, అవి ఉడకేసినటువంటి విత్తనాలు, అవి మొలకొచ్చే సాంచే లేదు, మొలకొచ్చే ప్రసక్తే లేదు. అయితే మీరు ఉద్యోగం కోసం మీరు ఏం చేశారు అంటే ఈ విధంగా మీకు ఇష్టం వచ్చినటువంటి విత్తనాలు దాంట్లో మీరు నాటి తీసుకొని వచ్చారు. ఈ వ్యక్తి నిజంగా నాటాడు, నిజంగా ఎరువేశాడు, నిజంగా నీళ్లు పోశాడు, అయితే అది మొలక రాలేదు. వాస్తవం అది, అదే యథార్థత. మీ యథార్థత ఎంతో పరీక్షిద్దామని నేను ఈ విధంగా చేశాను. నిజమైనటువంటి యథార్థవంతుడు ఈ వ్యక్తే అని చెప్పి ఆ ఉద్యోగాన్ని ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజున చాలామందిలో యథార్థత లేదు, యథార్థంగా ప్రవర్తించువాడే
దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడని పరిశుద్ధ గ్రంథం బోధిస్తాది. మనుషులు ఉన్నప్పుడు ఒకటి, మనుషులు లేనప్పుడు ఒకటి, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకటి, ఇది కాదు భక్తి. ఎప్పటికైనా ఒకటిగా ఉండటమే నిజమైన భక్తి. ఈ మాటలు వింటూ ఉన్నారు, నిజమైన భక్తి చేసేవాడికే అది గొప్ప లాభాన్ని కలిగిస్తుందని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నిజంగా భక్తిలో ఉన్నావా లేదా ఆలోచన చేసి ఆ నిజమైన భక్తి ఏమిటో ఈ వాక్య వెలుగులో నువ్వు తెలుసుకున్నావు కనుక నేను కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకు నిజమైన భక్తి చేస్తానని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగు. దేవుని ఆశీర్వాదం నీవు పొందు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నిజమైన భక్తి మార్గం ఏమిటో మాకు తెలియపరిచారు. నేను మేము అందరము కూడా నిజమైన భక్తులుగా జీవించటానికి ఆ కృప మాకు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించి కృప చూపెట్టమని యేసు నామాన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.